Good morning to everyone. Welcome to your Power of Thinking Decides Your Future channel. Prati okkariki swagatham. Friends, so నీ యొక్క థింకింగ్ మీరు ఆలోచించే విధానము మీరు ఏ విధంగా స్ట్రాంగ్గా డిసైర్ అంటే స్ట్రాంగ్ డిసైర్తో ఏదైనా ఒకటి తీసుకుంటే దానికోసమే వర్క్ చేసినారంటే మాత్రం ఖచ్చితంగా మీరు గెలుస్తారు. సో ఈ యొక్క వీడియోలో మనము సో ఈ యొక్క ఇండియాలోనే చాలా బిజినెస్లు ఉన్నాయి కానీ లాసే రాకుండా ఖచ్చితంగా మనము నెగ్గగలము. సో ఒక 99% లాస్ రాని బిజినెస్ ఏదైనా ఉండాలి అంటే ఓన్లీ వన్ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెసే. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వీడియోని సో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినారంటే పిన్ టు పిన్ను. సో అది ఎంతకు వస్తుంది, మనం ఎంత పెడతాము, ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో దాంట్లో వచ్చేది ఏదైనా ప్రాబ్లమ్స్, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయా అని చెప్పేసి నీట్గా నేను ఎక్స్పీరియన్స్ లేని వాడికి కూడా సరే ఎక్స్పీరియన్స్ వచ్చేలా చెప్పేస్తాను. ఓకేనా? సో ఇది చాలామందికి మంచిగా తోడ్పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా మనము సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మీకు సో బిజినెస్ అని చెప్పి ఇది ఫస్ట్ కేటగిరీ బిజినెస్ అనమాట. మనం చదువుకునేటప్పుడు చాలా బిజినెస్ టైప్ లేని ఉంటాము, అందులో ఇది మన ఫస్ట్ కేటగిరీ బిజినెస్. సో ఇది చాలా యూస్ అవుతుంది. సో మా పల్లెటూరులో ఈ యొక్క బిజినెస్ ఐడియాని సో టేకప్ చేసే చాలామంది ఇప్పటికే నాకు తెలిసిన ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి మనుషులు మంత్లీ 10 lakhs నుంచి 25 lakhs ఎర్న్ చేస్తున్నారు, లాసే లేదు. సో నా దగ్గర నుంచి ఐడియా తీసుకున్న పర్సన్స్ ఇంత ఎర్న్ చేస్తున్నారు ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా. సో మీరు కూడా సరే చాలా ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు సో ఇంత డబ్బు సంపాదించాలంటే మీరు బయట ఏదైనా బిజినెస్ చేసినారంటే కూడా ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీరు ఎలాంటి బిజినెస్ చేస్తారో నాకు అంతే తెలియదు, ఖచ్చితంగా లాస్ అయితే అవుతారు. సో ఏ బిజినెస్ దాంట్లో ఎలా ఉంటుంది లాస్, దాంట్లో ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చి చేపల బిజినెస్, అంటే ఫిష్ అన్నమాట. ఫిష్ ఫ్రెండ్స్, దీంట్లో ఒక నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మేమైతే కొంటున్నది వచ్చి నేను అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ కానీ సరే ఇంకా దూరంగా నా ఐడియాని టేకప్ చేసుకొని పర్ మంత్ 25 lakhs, 10 lakhs, 15 lakhs సంపాదించే వాళ్ళైనా కూడా సరే సో వాళ్ళకి సో ఎంత పెట్టుబడి పెడుతున్నామంటే మేమందరూ కూడా సరే ఈజీగా. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను, నేను ఒక బిజినెస్ ప్లాన్ ఐడియాని ఎత్తుకొచ్చి మీకు చెప్పడం లేదు. చేసి దాంట్లో వచ్చే లోటుపాట్లు ఏంటి, ఏ విధంగా వస్తున్నది, ఏ విధంగా ప్రాఫిట్ వస్తున్నది అని చెప్పి ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే బీటెక్ చదువుకున్నాను, బీటెక్ చదువుకున్న తర్వాత ఒక పార్ట్ టైమ్గా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక ఇండస్ట్రీలో కంపెనీలో టేకప్ చేసి పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటూ ఈ బిజినెస్ కూడా చేస్తున్నాను. ఎక్సలెంట్ అండ్ రిజల్ట్. సో మీకు ఎవరికైనా ఈ బిజినెస్ నచ్చినట్లయితే టేకప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడా కూడా క్లిప్ చేయకండి. సో మంచిగా చెప్తాను నేను. ఫ్రెండ్స్, ఈ యొక్క చేపలలో సో రకాలు ఉంటాయి. సో లోకల్ లాంగ్వేజ్లో అయితే జిలేబులు అంటారు, అంటే అవి వచ్చి జిలేబీలు ఇవి వచ్చి బయట చిన్న చిన్న పిల్లలప్పుడు 10 రూపాయలకు ఒక పిల్ల దొరుకుతూ ఉన్నది ప్రజెంట్. ఓకేనా? చెన్నై అండ్ తిరుపతి, త్రోళ్ళూరు సో ఈ ప్రాంతాలలో జిలేబీలు అని ఇవి ఎలా ఉంటాయంటే సో టేస్టీగా ఉంటాయన్నమాట. కర్రీలో మనం చేసుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. సో ఇవి 10 రూపాయలకే ఒక పిల్ల అనేది దొరుకుతూ ఉంటుంది. తర్వాత వచ్చి కండ అంటారు తమిళ్లో, దాన్ని తెలుగులో అయితే బంగారు తీగలు, గెండి చేప అలా అని చెప్పి అంటారు. సో అది వచ్చి కండ అంటారు అన్నమాట దాన్ని, అయితే కండ అంటారు దాన్ని. అది వచ్చి మనకి ఓన్లీ 15 రూపాయలకే దొరుకుతూ ఉన్నది ప్రజెంటు. తర్వాత వచ్చి కొరమేను అంటారు, చూసినారా, అది 25 దొరుకుతూ ఉంది. ₹25
ఒక చేపపిల్ల. ఫ్రెండ్స్, ఇవైతే మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి చేపలు అనమాట. ఇవి మిగతా చేపలు మీరు ఎక్కువ మోతాదులో బిజినెస్ చేసినా కూడా సరే చాలా మంది కొనరు, లాస్ అయిపోతారు. బిజినెస్ చేపలు బిజినెస్ చేయాలంటే ఈ మూడిట్లనే చేయాలి, చాలా మంచి లాభాలు వస్తాయి. సో ఇది వచ్చి ఒక 10 రూపాయలు ఒక పిల్ల అయితే దీంట్లో ఏ విధంగా లాభం అనేది ఉంటుంది అనేది క్లియర్ కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఈ పిల్లలు సో ఇంత లోపలనే దొరుకుతూ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. దాదాపు ఇంతకుముందు అయితే ఒక 5 రూపాయలకి, 15 రూపాయలకి, 10 రూపాయలకి, 12 రూపాయలకి ఆ ప్రాంతంలో దొరుకుతూ ఉన్నాయి. ఇప్పటికి ఈ రేటు పెరగలేదు, ఇప్పటికి కూడా సరే ఇవి, ఓకేనా? సో ఈ రేట్లోనే వెళ్తూ ఉన్నాయి అన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు మేమైతే ప్రాక్టికల్గా మీరు జిలేబులు ఎంత కొన్నారు, 10 రూపాయలు ఒక పిల్ల ఉంటుంది, అది ఈజీగా తీసుకున్నా. మీకు అప్ అండ్ డౌన్ వచ్చి పోవడానికి ఆ రోజు ఒక బండి తీసుకొని వచ్చినా లేదంటే ఒక లారీ చిన్న లారీ తీసుకొచ్చినా 2000 రూపాయలు అవుతుంది. ఏంది అంటే మీరు ఆ టెంపోలో వచ్చి ఆ పిల్లల్ని ఒక దాంట్లో వేసుకొని వెళ్ళడానికి, ఓకేనా? 2000 రూపాయల నుంచి ఒక 5000 రూపాయలు కూడా అవుతుంది అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చెప్పబోయే ముందు మనకి ఒక చెరువు, చేపలు పెంచడానికి గల చెరువు. సో నాకు తెలిసినంత వరకు నేనైతే నాకు మేమైతే ఎలా స్టార్ట్ చేసామంటే దాన్ని ప్రతి ఒక్క ఊర్లోనూ ఒక గ్రామం అనేది ఉంటుంది. ఆ గ్రామంలో సో గ్రామ పెద్దలు ఒక చెరువు లేదంటే ఒక గుంటనో ఏలం పడుతూ ఉంటారు ఈజీగా. సో దాంట్లో మా చుట్టుపక్కల ఉన్నవైతే ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఆ విధంగా పోతాయి. సో మీ ఊర్లో ఉన్నటువంటి చెరువు మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది. సో ఈజీగా మీరు పెట్టే పెట్టుబడి మీరు 1 లక్ష పెట్టినారనుకో ఆ చెరువు పైన, మీరు 1 లక్ష పెడితే 10,000 రూపాయలు, 1 లక్ష పెడితే ఈ చేపలు వదిలినా వదలకుండా పోయినా ఆల్రెడీ ఆ చెరువులో ఉన్న చేపలే నీకు ఇంత డబ్బు ఎత్తిచ్చేస్తాయి. ఎందుకంటే ఒక మీరు గుంట లోడి దీనికంటూ ఫస్ట్ వ్యాపారం చేసేవాళ్ళు మీరంటూ, నేను ఈ చేపల వ్యాపారం లైఫ్ టైంగా చేయాలనుకుంటున్నాను, పర్ మంత్ 1 లక్షలలో సంపాదించాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక చెరువులో వెత్తి ఒక ఏలం పాడుతూ ఉంటారు. మీ ఊర్లో కాకపోయినా పక్క ఊర్లో అయినా ఎక్కడైనా కూడా సరే ఒక చెరువుని ఎత్తి దాంట్లో చేప పిల్లలు వదిలి చూసి తర్వాత మీరు సొంతంగా లోడండి, ఓకేనా? లాస్ అయితే రాదు. సో 1 లక్ష తగ్గిపోతుంది. సో చేప పిల్లలు వదిలినా వదలకుండా పోయినా దాంట్లో ఆల్రెడీ ఉంటాయి చెరువు చుట్టుపక్కల ఉన్న కాలువలలో, దాంట్లో దీంట్లో వచ్చి పడి దాంట్లో ఉంటాయి అన్నమాట ఆ చేపలు ఆల్రెడీ మీ ఊరు చెరువుల్లో కూడా. సో దానివల్లే నువ్వు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది, నో లాస్, ఓకేనా? తర్వాత వచ్చి ఈ యొక్క 10 రూపాయలు అని చెప్పాను కదా ఒక జిలేబీ అనే చేప పిల్ల, ఈ 10 రూపాయలు అనేది నువ్వు సింపుల్గా ఒక 10,000 పిల్లలు ఎత్తుకొచ్చి వదిలితే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 1 లక్ష అవుతుంది కదా, 1 లక్ష అవుతుంది, ఓకేనా? సో ఇన్ కేస్ ఆఫ్ నువ్వు జిలేబులు 15 రూపాయలు అని చెప్పాను కదా, అవి జిలేబులు కాదు కండలు ఎత్తుకొచ్చి వదిలినా, నువ్వు 10,000 పిల్లలు ఎత్తుకొచ్చి వదిలినా, ఎంత పెద్ద చెరువైనా 10,000 పిల్లలు ఈజీగా, చిన్న చెరువైనా 10,000 పిల్లలు పట్టిపోతాయి. నాకు తెలిసిన వాళ్ళు ఎంత వదులుతున్నారో తెలుసా, 25,000 పిల్లలు, 50,000 పిల్లలు అలా వదులుతున్నారు, మంత్లీ 25 లక్షలు ఎర్న్ చేస్తున్నారు. సో ఈజీగా 1,50,000 రూపాయలు అవుతుంది సింపుల్గా వేసుకున్నా. ఒకవేళ మీరు కొరవేణ షాప్ వదిలినారనుకో అది 25 రూపీస్ పోతుంది అనమాట, 25,000 అవుతుంది అనమాట, 25,000, 1,50,000, 1,25,000 అవుతుంది, 1,20,000 అవుతుంది. సో వీటెల్లా వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుందో చూడండి, సింపుల్గా మీకు వచ్చేది క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా చెప్తాను మీకు ఫ్రెండ్స్. లాస్ గీస్ అన్నీ లెక్క పెట్టుకునే చెప్తాను నేను. సో ఒక 10,000 పిల్లలు వదిలేరు కదా మీరు, 10,000 పిల్లలలో 2,000 పిల్లలు చనిపోయినా లేదంటే 5,000 పిల్లలు పోయినా, సో ఆ 10,000 పిల్లలు వదిలితే 5,000 పిల్లలు చనిపోయినాయి అనుకోండి, అసలు సాబ్ అయ్యి అయ్యే పిల్లల పెట్టి ఇంకా రెట్టింపు చేస్తున్నాయి నాకు తెలుసు. సో 5,000 పిల్లలు వదిలినా మీరు 5,000 ఒక్కొక్క చేప అప్పుడు ఇప్పుడు ఎంత పోతుంది అంటే 120 రూపాయలు పోతుంది. మీరు మార్కెట్లో వేసినారనుకో మీరు మార్కెట్లో వేసేవాడికి 100 రూపాయలకి వేస్తారు కేజీ, ఓకేనా? కానీ మీరే అమ్ముకున్నారంటే సొంతంగా మార్కెట్ ఉండింది అనుకో మీకు మీరే అమ్ముకున్నారనుకో
ఇరవై 120 రూపాయల నుంచి 150 రూపాయల మధ్యలో పోతుంది. ఏది? జిలేబీ. ఓకేనా? దానికంటే తక్కువ అయితే పోదు అస్సలు. కేజీ చెప్తుండేది నేను. సో సింపుల్గా వేసుకున్న 120 రూపాయలు వేసుకోండి. ఓకేనా? సో అంతెందుకు అబ్బా నువ్వు అంత కొడుద్దు. 100 రూపాయలే నువ్వు మార్కెట్లో ఉన్న వాళ్ళకి వేసినావు అనుకో, అంటే నీ కింద గంపలు తీసుకొచ్చి అక్కడక్కడ కూడా చాలామంది మీరు పబ్లిసిటీ చేసినారంటే ఒక పేపర్ కొట్టి ఒక 500 రూపాయలు పెట్టి 100 పాంప్లెట్లు కొట్టి అక్కడక్కడ సిటీలు అతికిచ్చేసినారంటే చేపలు దొరుకుతాయని చెప్పి నీకు వచ్చే కాల్స్, నీ చేపలు నువ్వు అమ్ముకోలేవు, నీ దగ్గర ఉండే చేపలనే ఖాళీ అయిపోతాయి, అమ్మకు వస్తున్నారు జనాలు. సో అట్లా సింపుల్గా తీసుకుని ఎంత వస్తుంది ఫ్రెండ్స్? అప్పుడు 500,000 రూపాయలు నువ్వు పెట్టింది ఎంత? సో దీనికంటే ఎక్కువే వస్తుంది. నేను సింపుల్గా లాస్ అంతా ఫోన్ లెక్క చేసినాను. ఇక్కడ మీరు దీంట్లో పెట్టుబడి ఏమైనా దానికి మందులు ఏమైనా వేస్తారా లేదంటే లేదు. సో నాకు తెలిసినంత వరకు మీరు కోళ్ళ వ్యాపారం పెట్టినా ఇంకేదైనా పత్తి వ్యాపారం పెట్టినా ఏది పెట్టినా ఖచ్చితంగా లాస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చేపల వ్యాపారం పెట్టినాను, మా ఫ్రెండ్ కోళ్ళ వ్యాపారం పెట్టినాడు. ఆ కోళ్ళకి ఒక్కదానికి తెగులు వచ్చింది అనుకో, మొత్తం తెగులు వచ్చేది. ఎక్స్పీరియన్స్ లేని వాడు లాస్ అయిపోతాడు దాంట్లో, పాపం లాస్ అయిపోయినాడు. మేమైతే నెగ్గుకున్నాం అన్నమాట. సో అట్లా సో 5 లాక్స్ వరకు సంపాదించుకోవచ్చు. అంటే 3 మంత్స్లోనే నువ్వు అంత ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఆ పిల్లలు ఎదగడానికి మినిమం 3 మంత్స్ టైం పడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక ఇంకొకటి ఉన్నాయి కదా కండలు, అవి తీసుకొచ్చినావు అనుకో, ఒక 5,000 పిల్లలు మిగిలిన అందులో ఒక్కొక్క కండ 200 రూపాయలు కేజీ దాకా పోతుంది. అది 200 రూపాయలు కేజీ దాకా పోతుంది. అది ఈజీగా 180-150 కూడా పోతుంది. యావరేజ్గా 200 పోతూ ఉండదు మా ఊర్లో అయితే. సో ఇక్కడైతే జస్ట్ 10 రూపాయలు పెట్టుకుంటే 5 లక్షలు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎంత? 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు సింపుల్గా. మీరు చూసారా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి కూడా రాదు ఇంత ఇన్కమ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక చెరువుని ఎలా ఎత్తుకొని వ్యాపారం చేసినారంటే మాత్రము నిజంగా చెప్తున్నాను, మీరు దానికి భయ ఆహారం వేయాల్సిన పనే లేదు. ఆ చెరువులు ఆల్రెడీ చెట్లు పొట్టలు ఉంటాయి కాబట్టి దాంట్లో సర్దుకునేస్తాయి. సో 3 నెలలలోపు ఎదిగిపోతాయి అన్నమాట. తర్వాత ఇంకా కొరమేండ్లు 250-300 కూడా పోతూ ఉన్నాయి. బ్రతుకునేటివి అయితే ఇంకా 250-300 పోతాయి. 250 వేసుకోండి ఈజీగా. అవి ఎంత అయితే 250 వేసుకున్నా సో 10 లక్షల దాదాపు 15 లక్షల దాకా ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. నువ్వు పెట్టింది ఎంత? 125,000. కానీ లాస్ అయితే రానే రాదు, 100% నిజము. ఈ చేపల బిజినెస్లో మాత్రం లాస్ అయితే రానే రాదు. కావాలంటే చూడండి, మీ ఊరు సరౌండింగ్స్లో చేపల బిజినెస్ చేసేవాళ్ళు. సో ఒక పర్సన్ను, నాకు తెలిసినటువంటి పర్సను ఏ విధంగా బిజినెస్ చేస్తున్నాడో ఐడియా తీసుకునేసి అని చెప్తాను చూడు. ఆ పర్సను సో 50 ఆయనకి చెరువులు ఎక్కువ ఉన్నాయన్నమాట. దాదాపు ఒక 50,000 పిల్లల నుంచి 100,000 పిల్లలు వదులుతాడు ఆయన. 100,000 పిల్లల్స్ ఎక్కువ డబ్బు పెట్టి లారీలలో తీసుకొచ్చి అమ్ముతాడు. సో ఇంపోర్టెంట్ లారీలలో పొద్దునైతే లారీ నుంచి నిలబడుకోవటది ఎక్కిస్తూ ఉంటారు. ఒక రోజుకి నెలకు 25 లక్షలు సంపాదిస్తాడు. మంచి వ్యాపారం. స్టార్టప్లో మీరు చిన్నగా ఒక 50,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు దీన్ని. నో ప్రాబ్లం, లాసే లేదు 100%. నిజంగా చెప్తున్నాను, లాస్ అయితే అస్సలు లేనే లేదు దీంట్లో. సో మీకు ఈ యొక్క వ్యాపారం పట్ల ఏదైనా డౌట్లు ఉన్నా, నేను చేయాలనుకుంటున్నాను, సో నాకు అప్పులు ఉన్నాయి, సో ఈ అప్పులన్నీ పోగొట్టుకోవాలనుకుంటున్నాను, ఏదైనా మీరు ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా మేము బిజినెస్ చేసుకోవాలనే దాని గురించి మీకు డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ యొక్క కమెంట్స్ చూసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్, కమెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేనే కాల్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఈరోజు నేను నీకు తోడైతే రేపు నాకు ఫ్యూచర్లో నువ్వు తోడవుతావు బిజినెస్ ప్రకారంగా. ఓకేనా? అట్లా సింపుల్గా మంచి బిజినెస్ వ్యాపారం ఇది, మంచిగా చేసుకోవచ్చు. సో ఈజీగా మేమైతే మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం దీంట్లో. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. నాకు తెలిసిన పర్సన్ అయితే దీంట్లో సంపాదించుకొని ఎమ్మెల్యే అయిపోయాడు. ఏం చేద్దాం ఈ వ్యాపారంలో సంపాదించుకొని.
లాస్ రాని బిజినెస్, మంచి కేటగిరీ ఉన్న బిజినెస్ ఏదైనా ఉండాలి అంటే ఓన్లీ వన్ చేపల బిజినెసే. సో ఎక్కడైనా ఒక చెరువులో చేపలు ఫుల్గా చనిపోవడం అంటే ఎక్కడ జరగదు, ఓకేనా? అస్సలు జరగడం కూడా జరగదు. మీ ఊరు చెరువు, మీ ఊరు పక్కన ఉన్న చెరువులో కూడా చూడండి, చేప మొత్తం చనిపోయినాయేమో చూడండి, అస్సలు జరగదు. మిగతా కోళ్ళ వ్యాపారం కానీ ఇంకా ఏ వ్యాపారంలో అయితే ఖచ్చితంగా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో అయితే 99% రానే రావు, ఓకేనా? సో అందరు కలిసి బిజినెస్ చేసుకుందాం ఏదైనా ఉంటే. సో నేను ఇంకా ఇలాంటి బిజినెస్, నేను ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్ చెప్పినానంటే, సో దీని గురించి ఎంతో ఆలోచించి మన యొక్క ఛానల్లో దీంట్లో చెప్పినామంటూ మన ఛానల్ ద్వారా ఎంతోమంది బాగుపడిన వాళ్ళు మన యొక్క ఛానల్ అప్రిషియేట్ చేస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, మంచిగా ఈ యొక్క బిజినెస్ని టేకప్ చేయాలనుకుంటే మంచిగా కాన్ఫిడెంట్ తెచ్చుకోండి. సో జాబులలో ఉన్నా కూడా సరే, మీరు జాబ్ చేస్తున్నా, ఒకసారి నేను జాబ్ చేసుకుంటూ దీన్ని చేసినాను స్టార్టప్లో. సో జాబ్ చేసుకుంటూ మీరు ఏం చేస్తారంటే, జాబ్లో మీకు ఒక 15,000 రూపాయలు శాలరీ వస్తుంటుంది. ఒక టెన్త్ క్లాస్, ఒక ఇంటర్మీడియట్, సింపుల్గా 15,000 రూపాయలు శాలరీ వేసుకోండి. దాంట్లో వచ్చేది ఒక 10 నెలలు మిగిలి పెట్టాం అనుకో, 1 లాక్ వస్తుంది ఈజీగా. 5,000 రూపాయలు ఖర్చు పోను నెలకి, 1 లాక్ వచ్చింది అనుకో, దాంట్లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి పెట్టేటుకుంటే చేపల బిజినెస్ పైనే పెట్టు, ఇంక దేని మీద పెట్టాకు. ఇంక దేనైనా నాకు తెలిసినంతవరకు మీరే ఆలోచించండి, చాలా లాస్ వస్తుంది. సో దీంట్లో అయితే మీకు రాదు, ఓకేనా? నాకు తెలిసినంతవరకు నేనైతే చేసినాను కాబట్టి చెప్తున్నాను. సో మీకు ఈ బిజినెస్ నచ్చినట్లయితే, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే, ఏ విధంగా ఇంకా మాకు బ్రీఫ్గా కావాలనుకున్నట్లయితే కమెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి, నేను కాల్ చేసి మీతో మాట్లాడతాను, ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.